हेलो फ्रेंड्स, वेलकम टू डे ट्रेडर तेलुगु। ఇవాల్టి వీడియో పర్టిక్యులర్ గా బిగినర్స్ ఎవరైనా స్టాక్ మార్కెట్ లో కోట్లు లక్షలు సంపాదించొచ్చు, స్టాక్ మార్కెట్ లో డబ్బులు సంపాదించే వాళ్ళంతా మీరు చూస్తూ ఉంటారు కదా సోషల్ మీడియాలో। పెద్ద పెద్ద కార్లు ఉంటాయి, మంచి మంచి లొకేషన్ లో వాళ్ళు ఉంటూ ఉంటారు, అండ్ వాళ్ళు వేసుకునే బట్టలు కూడా మంచి రేంజ్ అండ్ బ్రాండెడ్ వేసుకుంటుంటారు। చూసిన ఇటు పక్క నుంచి స్క్రీన్ లో వాళ్ళు ఉంటారు, స్క్రీన్ ఇటు నుంచి చూసిన ప్రతి ఒక్కరికి ఇది కదా లైఫ్ స్టైల్ అంటే ఎలా అయినా అలా వెళ్ళాలి, అలా వెళ్ళాలంటే స్టాక్ మార్కెట్ లోకి రావాలి। మరి స్టాక్ మార్కెట్ లోకి తెలియకుండా రావడం కష్టం కదా, మరి నాకు ఎవరు నేర్పిస్తారు? ఆ స్క్రీన్ లో ఉన్న వ్యక్తే చెప్తారు, కింద ఒక లింక్ ఉంది, ఆర్ ఇది ఇది ప్రాసెస్, నేను ఏవైతే చేస్తున్నాను అదే నేను మీకు చెప్తాను, మీరు అవి జాయిన్ అవ్వండి మీరు సక్సెస్ఫుల్ అయిపోతారు అని। సో ఇఫ్ ఇన్ కేస్ మీరు స్టాక్ మార్కెట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఫ్యాన్సీ వరల్డ్, ఈజీ మనీ, వాళ్ళకి వాళ్ళే ఓన్ బాస్, వాళ్ళకి ఎంత టైం అయినా ఉంటుంది, వాళ్ళు చాలా హ్యాపీగా అండ్ హెల్దీగా ఉంటారు, చాలా సక్సెస్ఫుల్ గా ఉంటారు లైఫ్ లో, వాళ్ళకి ఏ కష్టాలు ఉండవని మీరు అనుకుంటూ ఒకవేళ స్టాక్ మార్కెట్ లోకి ఎంటర్ అవుతుంటే, ఫ్రెండ్స్ మా లైఫ్ లో ఉన్న డిఫికల్టీస్ ని స్టాక్ మార్కెట్ లోకి వచ్చి ఎదిగిన ఫేస్ తర్వాత నుంచి చెప్తాను। స్టాక్ మార్కెట్ స్టార్టింగ్ లో ఎలా స్ట్రగుల్ మిస్టేక్స్ చేసినాం, ఎంత నష్టపోయాం అది కాదు, డబ్బులు సంపాదిస్తున్న తర్వాత గురించే చెప్తాను। లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఎంటైర్ ఇయర్లీ ప్రాఫిట్స్ ని చూపించడం స్టార్ట్ చేశాం కదా, మరి అన్ని లక్షలు అండ్ కోట్లు సంపాదిస్తున్నప్పుడు చాలా మంది అడిగారు కూడా చాలా టైమ్స్, మీరు ఎందుకు పెద్ద కార్ కొనలేదు, మీరు ఎందుకు నార్మల్ ఉంటారు, ఆ బట్టలు కూడా నార్మల్ నార్మల్ ఉంటాయి, ఆ డబ్బులు ఎందుకు స్పెండ్ చేయరు అలా అని। రియాలిటీలో నిజంగా డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళకి దాని విలువ ఏంటో తెలుస్తుంది, అలా కాదు ఆ డబ్బులు సంపాదించి దాన్ని లగ్జరీగా చూపించి మిమ్మల్ని అట్రాక్ట్ చేయాలనుకునే బిజినెస్ వేరే నడుస్తూ ఉంటుంది సోషల్ మీడియాలో। సో దాన్ని చూసి మీరు మోసపోదు, స్టాక్ మార్కెట్ అంటే ఇదేనేమో ఇలా ఉంటుందేమో అని। ఇవాళ నేను సక్సెస్ఫుల్ ట్రేడర్స్ ఒక కష్టాలని చెప్పబోతున్నాను, నేను ఫెయిల్యూర్ అయ్యి లాసెస్ అయిన వాళ్ళు ఎలా ఇలా అవ్వకూడదని కాదు, సక్సెస్ అయిన వాళ్ళ కష్టాలు, పర్టికులర్లీ మా లైఫ్ లో మేము తీసుకున్న స్ట్రగుల్స్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నా। ఇక్కడ మనీ ఇన్వాల్వ్ అవ్వదు, మన ఎమోషన్స్ ఇన్వాల్వ్ అవుతాయి, మన హెల్త్ ఇన్వాల్వ్ అవుతుంది, ఏ రకంగా ట్రేడింగ్ ఆ స్టాక్ మార్కెట్ హెల్త్ ని తీసుకుంటుంది, ఏ రకంగా స్టాక్ మార్కెట్ మన టైం ని, టైం ఏంటి మీరు ఏం కావాలంటే చేసుకోవచ్చు కదా, మీ దగ్గరే ఉంటుంది టైం, మీరు ఎవరిని అడగాల్సిన నీడ్ లేదు, దీని గురించి నేను ఆన్సర్ చేయాలి, బికాస్ ఈ ఒక్క దాంతోనే ఫ్రీ టైం ఉంటుంది, మీకు మీరే బాస్, మీరు మీ లైఫ్ స్టైల్ ని ఎలా కావాలంటే అలా గడపచ్చు అని ఈ ఫేక్ ప్రామిసులు చేసే స్టాక్ మార్కెట్ లోకి చాలా మందిని కోర్సుల ద్వారా తీసుకొచ్చి వాళ్ళని అలా వదిలేస్తున్నారు మధ్యలో। సో దాని గురించి, టైం గురించి మాట్లాడుకుందాం, హెల్త్ గురించి మాట్లాడుకుందాం, రిలేషన్షిప్స్ గురించి, ఇంట్లో మన ఉన్న వాళ్ళతో మన రిలేషన్షిప్ ఎలా ఇంపాక్ట్ అవుతుంది, ఫ్రెండ్స్ ఫ్యామిలీతో ఎలా ఉంటుంది, వీటన్నిటి గురించి వాళ్ళ వీడియోలో మాట్లాడుకుందాం। సో ఎవరైనా స్టాక్ మార్కెట్ ని నేను ఫ్యాన్సీగానే చూడాలనుకుంటున్నాను, చాలా పాజిటివ్ గా చూడాలనుకుంటున్నాను అనుకునే వాళ్ళైతే ఈ వీడియోని ఇక్కడితో ఆపేయండి, బికాస్ ఫ్యాన్సీ మీకు బయట కనిపిస్తూనే ఉంటుంది, స్టాక్ మార్కెట్ మంచి వీడియో కనిపిస్తుంది మీకు, యూట్యూబ్ యాడ్స్ చాలా వచ్చి ఉంటాయి కదా, చాలా చూసుంటారు కదా, ఎవరో చిన్న చిన్న పిల్లలు ట్రేడ్ చేయడం, నేను ఇలా సింపుల్ గా అలా తీసుకున్నాను ట్రేడ్ ఇన్ని వేలు వచ్చేసాయి, అదే నథింగ్ స్టాక్ మార్కెట్ అంటే బై చేయడం సెల్ చేయడం, సెల్ చేయడం బై చేయడం, దాంట్లో ఏముంది అని ఇలా మీకు కనిపిస్తూ ఉంటాయి। అండ్ చాలా దగ్గర మంచి లగ్జరీ కార్స్, మంచి లగ్జరీ విల్లాస్, జస్ట్ అలా ట్రేడ్ చేశాను, ఇదిగోండి స్క్రీన్ చూడండి, ఇదిగోండి ఇప్పుడు ఒక 7 లాక్స్ 10 లాక్స్ ఇప్పుడు ఇవి కూడా చాలట్లేదు, 30 లాక్స్ 40 లాక్స్ ప్రాఫిట్ రన్ అవుతుంది, ఇంకా ఈవినింగ్ బయట పార్టీ ప్లాన్స్ ఉన్నాయి, ఇలాంటివి కనిపిస్తుంటాయా? మీకు టీవీలో ఫెయిర్నెస్ క్రీమ్ యాడ్ వస్తుందా? కొంచెం డార్క్ గా ఉన్న వాళ్ళు ఆ క్రీమ్ రాయగానే ఇంకొక 6 వారాల్లో ఇలా అయిపోయారు అని ఫెయిర్ గా, రెండు కూడా ఒకటే, ఎందులోనూ నిజం లేదు, చెప్తాను చూడండి, మనం రియాలిటీలో దీన్ని చూసే ప్రయత్నం చేద్దాం। సో ఈ వీడియోని కొంత ఓపిక్ గా గమనించడానికి ప్రయత్నించండి, బికాస్ ఇది కాన్సెప్ట్ కాదు, ఇది ఒక స్ట్రాటజీ కాదు, ఇది ఒక ఎక్స్పీరియన్స్, అవుట్ ఆఫ్ ద హార్ట్ మాట్లాడుతున్నాను, మీకు అర్థం కావాలని తెలియాలని। ఈవెన్ మీరు నేను ఇదంతా చెప్పాక మీరు స్టాక్ మార్కెట్ ని ఫుల్ టైమ్ కెరియర్ గా తీసుకున్న తర్వాత కూడా ఇవన్నీ మీకు ముందుగా అర్థమైతే దాన్ని ఎలా బ్యాలెన్స్డ్ గా ఉంచుకోవాలో కూడా మీకు అర్థం అవుతుంది, బికాస్ మాకు స్టార్టింగ్ అర్థమయ్యేది కాదు, స్ట్రగుల్ అయ్యాం హెల్త్ పరంగా, వాటర్ ఫుడ్ స్లీప్ ఇవన్నీ ఇంపాక్ట్ అయ్యాయి, తర్వాత కాన్షియస్ గా మెడిటేట్ చేసి మన టైం ఎలా అవుతుంది అనేది అర్థం చేసుకోవడానికి మాకు ఒక 2 to 3 ఇయర్స్ పట్టింది స్టార్టింగ్ స్టేజెస్ లో, అంటే ఫుల్ టైమ్ ఇదే అనుకున్న తర్వాత నుంచి చెప్తున్నాను। దానికి ముందు మనకి ఉంటున్న ఇతర వర్క్స్ లైక్ చదువుకుంటున్నప్పుడు, ఎడ్యుకేషన్ వెళ్తుంది, బయట పార్ట్ టైమ్ గా ట్యూషన్స్ కు వెళ్తున్నప్పుడు మైండ్ అలా వెళ్ళిపోతుంది, అలా కాదు, ఓన్లీ స్టాక్ మార్కెట్ అనుకున్నప్పుడు చాలా ఉంటుంది। సో ఒకవేళ ఎవరైనా లేదే నేను బాగానే ఉన్నాను నా లైఫ్ లో అంతా బాగానే ఉంది అనుకుంటే, మీరు ఇంకేదైనా వర్క్ చేస్తూ స్టాక్ మార్కెట్ లో ఉంటే మీకు అది తెలియదేమో, బట్ ఓన్లీ స్టాక్ మార్కెట్ అనుకోని మీరు ఒకవేళ మీ జాబ్ ని మీ కెరియర్ ని చాలా చిన్న చూపు చూస్తుంటే ఇప్పుడు నేను చెప్పబోతున్న వాటిని గమనించడానికి ప్రయత్నించండి। ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేద్దాం, స్టార్ట్ చేసే ముందు ఇటువంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ అని అనిపిస్తూ ఉంటే వీడియోని తప్పకుండా లైక్ చేస్తూ మేము పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి। ఫస్ట్ థింగ్ టైం, టైం అందరూ అనుకుంటుంటారు జాబ్ చేస్తున్న వాళ్ళకి టైం ఉండదు అలా అయిపోతూ ఉంటాం, కానీ స్టాక్ మార్కెట్ లో ఉన్న వాళ్ళకి వాళ్ళ ఓన్ టైం, వాళ్ళు ఎక్కడైనా తిరగచ్చు అని। బట్ పర్సనలీ నా వరకు, నా అంటే మా వరకు ఉన్న మా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే, మండే టు ఫ్రైడే అన్లెస్ ఎక్కడైనా హాలిడే ఉంటే తప్పించి మేము మార్నింగ్ టైమ్స్ 9:15 to 3:30 ఎక్కడికి వెళ్ళలేదు, చాలా ఫంక్షన్స్ మిస్ అయిపోయాం, ఈవెంట్స్ మిస్ అయిపోయాం, ఆర్ ఎక్కడికైనా చిన్న ట్రిప్ వేయాలనుకున్నా, టూర్ వేయాలనుకున్నా సాటర్డే సండేనే వేయాలి, ఇక్కడ నుంచి ట్రావెల్ అవడానికి మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ అవడానికి అక్కడికే టైం పడుతుంది, సరే అక్కడెక్కడ ఉంది ట్రేడ్ చేయొచ్చు కదా,
పర్పసే పోతుంది కదా. మనం ఎక్కడైనా వెకేషన్ కి వెళ్ళినప్పుడు ఫోకస్ ఏంటి, అక్కడ ఎంజాయ్ చేయడం, అక్కడ ఉంటున్న సీనరీస్ ని, అక్కడ ఉంటున్న నేచర్ ని చూడడం. అప్పుడు కూడా ఫోన్ ఓపెన్ చేసాం అనుకోండి, మన వరల్డ్ అలా ఉండదు. అటు ఎంజాయ్ చేయలేదనే ఫ్రస్ట్రేషన్, అటు ఫోన్ తీసామనే ఫ్రస్ట్రేషన్, అక్కడ ఏదైనా లాస్ అలా జరుగుతుంటే అది టోటల్ డామేజ్ చేస్తుంది. కాబట్టి మనం కంప్లీట్ గా స్క్రీన్స్ ని పక్క నుంచి మనం వెళ్లాల్సి వస్తుంది. అండ్ ప్రాపర్ గా తినడం కూడా, మీరు మార్నింగ్ టిఫిన్ ని మేనేజ్ చేయగలరు కానీ ఆఫ్టర్నూన్ అలా ట్రేడ్ చేస్తూ చూస్తూ ఎప్పుడు ఆపర్చునిటీ వస్తుందనో, లేకపోతే తీసుకున్న ట్రేడ్ ఎలా ఉందనో దాన్ని మేనేజ్ చేస్తూ దాన్ని ఫోకస్ చేస్తూ మీరు అసలు టైం చూడరు. మీరు వెయిట్ చేస్తుంటారు, 12 ఎప్పుడు అవుతుంది, మార్కెట్ లో ఎలాంటి మూవ్ ఉంటుంది, 1 ఎప్పుడు అవుతుంది, 1:30 ఎప్పుడు అవుతుంది, 2 ఇక ఎక్స్పైరీ డేస్ అయితే ఆ లాస్ట్ 1-1.5 అవర్ ఎలా ఉంటుంది, చాలా ఈగర్ గా చూస్తుంటారు స్క్రీన్ ని. అంత ఈజీగా ఆ స్క్రీన్ నుంచి డిటాచ్ అవ్వడం, ఆ పాయింట్స్ లో ఆఫ్టర్నూన్ పాయింట్స్ లో డిటాచ్ అవ్వడం చాలా కష్టం. సో కాబట్టి ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళకి చాలా ఫ్రీ టైం ఉంటుందని అనుకోవద్దు. సరే 9:15 to 3:30 దానికి ముందు దాని తర్వాత ఉంటుంది కదా, ఎక్కడ ఉంటుంది? మీరు ఆ రోజు ఏం జరిగింది అనేది మీ ఇంట్లో ఒకవేళ ఎవరైనా మాట్లాడుకోవడానికి పార్ట్నర్ ఉన్నారనుకోండి, వాళ్ళతో చాలా టైం డిస్కస్ చేస్తాం. చాలా టైం డిస్కషన్స్ ఉంటాయి. నేను మొత్తం నేర్చుకుని స్ట్రాటజీ ఒకటి ఫిక్స్ అయ్యి డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళ గురించే చెప్తున్నాను. దానికి ముందు స్టేజెస్ లో ఉన్న వాళ్ళకైతే అసలు టైం అనేది వాళ్ళ చేతుల్లో ఉండదు. అయిపోయాక వర్క్ చేస్తారు, మార్కెట్ ఓపెన్ అవ్వక ముందు వర్క్ చేస్తారు. చెప్పాలంటే స్టార్ట్అప్ పెట్టిన వాళ్ళకి ఎలాంటి స్ట్రగుల్ ఉంటుందో, వాళ్ళకి మార్నింగ్ డే అండ్ నైట్ ఎలా అయితే ఉండదో, స్టాక్ మార్కెట్ లో చెదుగుతున్న వాళ్ళకి కూడా అలానే ఉంటుంది. బికాస్ వాళ్ళకి అర్థం కాదు కదా, నెక్స్ట్ ఏం చేయాలి, మనం చేసినది ఎక్కడ తప్పైంది. ఒకవేళ అది లాస్ ఇస్తుంటే ఎమోషన్స్ గట్టిగా ఉంటాయి స్టార్టింగ్ స్టేజెస్ లో. ఈవెన్ మనం గ్రో అవుతున్నా, మన క్యాపిటల్ కొంత లార్జ్ అయి వెళ్తున్నా, మనం ఒక టార్గెట్ అనుకుంటాం, ఆ మంత్లీ ఆ టార్గెట్ మనకి అచీవ్ అవ్వట్లేదు, ఏంటి ప్రాబ్లం, మన స్ట్రాటజీతోనా, మార్కెట్తోనా, మార్కెట్ వోలటైల్ గా ఉంటుంది, ఈ టైంలో ఎలాంటి స్ట్రాటజీస్ తో ఉండాలి, ఎటువంటి రేంజ్ ఉంటుంది, డిస్కషన్స్ అన్ని మైండ్ లోనే ఉంటాయి. మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఒక పాయింట్ లేదన్నా టైంలో ఎస్ఎక్స్ నిఫ్టీ ఒక గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ చూపించింది అనుకోండి, స్ట్రాంగ్ గా కంటిన్యూస్ ట్రాకింగ్ ఉంటుంది. ఓకే నెక్స్ట్ యుఎస్ మార్కెట్స్ ఓపెన్ అయ్యాక ఎలా ఉంటుంది, 8:00 దాని తర్వాత 9:10 పడుకునే ముందు ఒకసారి, లేచాక ఇంకొకసారి ఏషియన్ మార్కెట్స్ ను ఒక లుక్ వేయడం, మార్కెట్ ఓపెనింగ్ ముందు ఎస్ఎక్స్ నిఫ్టీ ఎలా ఉంది, ఇదంతా డేని కవర్ చేసేస్తుంటుంది. క్వాలిటీ ఫ్రీ టైం అనేది ఉండదు. అదే మనం జాబ్ చేస్తుంటే అట్లీస్ట్ మనం ఖాళీ తీసుకుని మూవీకి వెళ్ళాం అనుకోండి, జాబ్ వర్క్ వీటి గురించి అంత ఆలోచించాం కదా, లైక్ ఫోకస్ అంతా దాని మీదే ఉండదు కదా. కానీ ఇక్కడ ఈవెన్ మీరు మూవీకి వెళ్ళినా మార్కెట్ టైంలో మొబైల్ తీస్తారు, ఎక్కడుంది మన స్టాక్స్, ఎక్కడున్నాయి, ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా ఆ రోజు పోర్ట్ఫోలియో ఎక్కడుంది, కంటిన్యూస్ ట్రాకింగ్ ఉంటుంది. సో ఫ్రీ టైం, లగ్జరీ టైం, వాళ్ళు ఏదైనా చేస్తుంటారేమో అలా అనుకోవద్దు. ఇది ఒక రకమైన సఫరింగ్, ఇది కూడా సఫరింగ్ కానీ ఎంజాయ్ చేస్తూ చేసే సఫరింగ్, అదొక మన ఇష్టంతో మనం చేసే సఫరింగ్. సో ఫ్రీ టైం వాళ్ళు ఇష్టం వచ్చి చేస్తుంటారు అనేది అనుకోవద్దు. వీళ్ళకి కూడా ఫ్రీ టైం ఉండదు, వాళ్ళు అనుకుంది అనుకున్నట్టు చేయలేరు. అంత ఈజీగా వాళ్ళు మార్కెట్ టైంలో స్క్రీన్ వదిలి బయటకు వెళ్ళలేరు. అండ్ తినాలనుకుంటున్నా మార్నింగ్ మేనేజ్ చేయగలరు కానీ ఆఫ్టర్నూన్ అంత ఈజీ అవ్వదు. సో పర్టికులర్ గా మేమైతే ఇక్కడ కాదు, చిత్తూరులో ఉంటున్నప్పుడు, అంటే మా మదర్ కాలేజ్ కి వెళ్తున్నప్పుడు ఆఫ్టర్నూన్ మా మదర్ ఉన్నప్పుడైతే టిఫిన్ చేసేవాళ్ళం, కానీ సారీ మార్నింగ్ మా మదర్ ఉన్నప్పుడే టిఫిన్ చేసేవాళ్ళం, కానీ ఆఫ్టర్నూన్ మేము మిస్ చేసేవాళ్ళం. ఇంకా మా మదర్ వస్తారు 4-5 అన్నప్పుడు గుర్తు తెచ్చుకొని అప్పుడు తినేసి ఆఫ్టర్నూన్ తిన్నామని చెప్పేవాళ్ళం. అంత ఈజీగా గుర్తుండదు, మనకు మార్కెట్ మీదే ఉంటుంది ఫోకస్ అంతా. సో వాటర్ తీసుకోవాలనో, ఫుడ్ తీసుకోవాలనో, ఈవెన్ నైట్ కూడా ఒకవేళ ఏదైనా డిస్కషన్ స్టార్ట్ అయింది అనుకోండి, ఇట్లా అయింది మంది ఇలా ఉంది ఏం చేయాలని డిస్కషన్ స్టార్ట్ అయితే చాలా టైం వరకు వెళ్తుంది. ఒకవేళ మీకు పార్ట్నర్ ఎవరైనా ఉంటే, పార్ట్నర్ లేకపోతే మీలో మీకు డిస్కషన్ ఉంటుంది, మీ మైండ్ లో మీకు ఉంటుంది. సో ఫ్రీ టైం అనేది ఏం కాదు. అండ్ ఇంకొకటి లగ్జరీ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. మనీని ఖర్చు పెట్టడం ఈజీ, అంటే మీకు ఒక 1 crore ఇచ్చి దాన్ని మీకే ఇచ్చేస్తున్నాను, మీరు ఏదైనా చేసుకోండి అంటే దాన్ని కంప్లీట్ గా ఖర్చు పెట్టడం అది పెద్ద విషయం కాదు. ఖర్చు పెట్టడం ఈజీ, కానీ ప్రాబ్లం అంతా ఇప్పుడు అదంతా ఖర్చు అయిపోతే నెక్స్ట్ ఏంటి. మీరే ఉన్నారనుకోండి, మన లైఫ్ మనదే అనుకోండి, మనం ఒక్కరమే ఉన్నాం అనుకోండి, మనం ఏదైనా చేయొచ్చు. బట్ మనల్ని నమ్ముకొని లెట్స్ సే వైఫ్, చిల్డ్రన్, మదర్ అండ్ ఫాదర్ వీళ్ళంతా ఉంటారు, మరి వాళ్ళకి సెక్యూరిటీ? మనలో చాలా మందికి సొంత ఇల్లులు ఉంటాయా, సొంత ఇల్లు ఉండాలనే ప్లాన్స్ ఉంటాయి చాలా మందికి? లేదు, మన ఇంట్లో వాళ్ళకి ఒక ప్రొటెక్షన్ ఇవ్వాలి, వాళ్ళకి ఒక స్టేబుల్ ఇన్కమ్ లా ఒకటి చూసుకోవాలి, లైక్ FD వేయడము, లేకపోతే బాండ్స్, ఆర్ ఈవెన్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే వెల్త్ క్రియేట్ చేయాలని ఉంటుందా, ఆ థాట్ ఉంటుందా? ఇవి మైండ్ లో ఉన్నప్పుడు మీకు 1 crore ఎవరైనా ఇస్తే మీరు 30-40 lakhs పెట్టి ఒక కార్ కొనగలరా, ఒక లగ్జరీ ట్రిప్ వేయగలరా, డబ్బుల్ని లావిష్ గా ఖర్చు పెట్టగలరా? ఎందుకు ఇవన్నీ అడుగుతున్నానంటే, మమ్మల్ని చాలా మంది చాలా సార్లు అడిగారు, మీరు 2 lakhs సంపాదిస్తున్నారు, అదే లాస్ట్ టైం 1 point something ప్రాఫిట్ ని పోస్ట్ చేశారు, మరి ఒక పెద్ద కార్ ఎందుకు కొనుక్కోలేకపోయారని. మా ఇంట్లో స్టిల్ 10,000-15,000 ఖర్చు పెట్టే ఏదైనా కొనాలంటే ఒక డిస్కషన్ ఉంటుంది నాకు మా అన్నయ్యకి. మా మమ్మీ అయితే అసలు కనీసం ఒక 200-300 పెట్టి ఏదైనా చేద్దామన్నా అది ఒకవేళ నీడ్ లేదు అనుకుంటే ఎందుకు అవే ఉంటాయి. నార్మల్ మిడిల్ క్లాస్ థింకింగ్ ఉంటుంది, ఎందుకంటే మనం ఏం లైక్ మన వెనక పెద్ద పెద్ద థింగ్స్ ఏమి ఉండవు. సో ఇప్పుడనే కాదు, ఇక్కడ నుంచి ఒక 1,000 crore, 5,000 crore వచ్చినా సరే మన మైండ్ సెట్ ఏం మారిపోదు. ఆ లగ్జరీ స్పెండింగ్ అనేది అంత ఈజీగా చేయలేం మనం. మరి లైఫ్ అంటే ఏంటి, ఖర్చు పెట్టాలి కదా, లైక్ కార్స్ పెద్ద పెద్ద వాటిపై మనం స్పెండ్ చేయాలి కదా, అంటే స్పెండ్ చేయాలేమో కానీ ఏ
స్టేజ్ కి వెళ్ళాక మనం అలా స్పెండ్ చేస్తున్నది మన ఓవరాల్ నెట్ వర్త్ మీన్స్ మన మొత్తం ఆస్తిలో నథింగ్ అనే స్టేజ్ కి వెళ్ళాక స్పెండ్ చేయాలి కరెక్ట్ స్టార్టింగ్ స్టేజ్ లోనే అలా మొక్క ఎదుగుతున్నప్పుడే పండ్లు కాయాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్ మీకు సోషల్ మీడియాలో కనిపిస్తున్నది మోస్ట్లీ రియాలిటీ కాదు ఇన్ రియాలిటీ సక్సెస్ఫుల్ ట్రేడర్స్ ఏం చేస్తుంటారు తెలుసా ఫస్ట్ వాళ్ళు క్యాపిటల్ ని బిల్డ్ చేసుకుంటారు ఒక సిగ్నిఫికెంట్ క్యాపిటల్ ని బిల్డ్ చేస్తారు బికాస్ వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతున్నారని తెలిసినప్పుడు క్యాపిటల్ పెంచుకుంటే దాని మీద ఇంకా వాళ్ళు మంచి రిటర్న్ తీసుకురాగలరు కదా అలా అయితే ఏదైనా ఒక ట్రేడర్ 1000 crores తో ట్రేడ్ చేస్తున్నాడు అనేది ఎప్పుడైనా విన్నారా 10,000 crores తో ట్రేడ్ చేస్తున్నారు అనేది విన్నారా లేదు ప్రతి ట్రేడర్ కి ఒక సాచురేషన్ పాయింట్ ఉంటుంది దాని తర్వాత ఈవెన్ మీరు ఒక 10 crores ఇస్తున్నా తను రిస్క్ తగ్గించి ఓవరాల్ తనకు రావాల్సిన డబ్బులు అక్కడే చూసుకుంటాడు క్యాపిటల్ పెరిగే కొద్దీ 10%, 20%, 30% రిటర్న్ ఏ ట్రేడర్ చూడడు బికాస్ క్యాపిటల్ పెరిగే కొద్దీ ఆ క్యాపిటల్ ని ప్రొటెక్షన్ చేయడమే తన మెయిన్ ఎయిమ్ అవుతుంది రిటర్న్ కాదు క్యాపిటల్ తక్కువ ఉన్నప్పుడే రిస్క్ తీసుకోవడం రివార్డ్ ఎక్కువ ప్లే చేయడం జరుగుతుంది సో కాబట్టి ఒక పాయింట్ కి వచ్చేసరికి సాచురేషన్ వచ్చేస్తుందా అక్కడి వరకు వచ్చేసరికి చాలా 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 కంజూస్ లైక్ పిసినారు వాళ్ళు అంటారా అలానే ఉంటారు ఈవెన్ లక్షలు సంపాదిస్తున్న ట్రేడర్స్ కూడా బికాస్ వాళ్ళ అల్టిమేట్ ఎయిమ్ క్యాపిటల్ ని బిల్డ్ చేయడం సో క్యాపిటల్ బిల్డ్ చేసేసాక ఏమైనా ఖర్చు పెడతారా కోట్లు కోట్లు అయినా ఖర్చు పెడతారా లేదు రెస్ట్ ఉన్న మనీ ఎక్స్ట్రాగా వస్తున్న మనీని ట్రేడింగ్ కొంత ఇన్స్టేబుల్ గా ఉంటుంది కదా అలా కాదు మనం ఇన్వెస్ట్మెంట్ ద్వారా వెల్త్ ని క్రియేట్ చేసి మనల్ని మన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసే ఒక పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకుందాం ఓవరాల్ గా సిగ్నిఫికెంట్ వెల్త్ బిల్డ్ అవ్వాలంటే ఇక్కడి నుంచి 20-30 ఇయర్స్ కి వెల్త్ ని బిల్డ్ చేద్దామని మీరు చూడండి మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ కూడా కన్సిస్టెంట్ గా వాళ్ళకి వస్తున్న ఇన్కమ్ ని ఇన్వెస్ట్మెంట్ ద్వారా తీసుకువెళ్తూ ఉంటారు సో ఒక రియాలిటీలో మనీ సంపాదిస్తున్న వాళ్ళు ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తూ ఉంటారు అండ్ అలా వస్తున్న మనీని కూడా డైవర్సిఫై చేసి రియల్ ఎస్టేట్ ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారే కానీ లగ్జరీ థింగ్స్ మీద అన్లెస్ వాళ్ళు ఒక అల్ట్రా రిచ్ అయిపోతే తప్పించి చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు చాలా కోట్లు సంపాదించేసారంటే తప్పించి అంత ఈజీగా స్పెండ్ చేయరు నేను రియాలిటీ చెప్తున్నాను ఈ మధ్య కాలంలో 18, 19, 20 ఇయర్స్ వచ్చి అప్పుడే స్టాక్ మార్కెట్ లోకి వచ్చి వాళ్ళు వేసుకుంటున్న బట్టలు వేసుకున్న వాచ్ యూజ్ చేస్తున్న థింగ్స్ అవన్నీ కూడా మిమ్మల్ని స్టాక్ మార్కెట్ అంటే ఒక బ్యూటిఫుల్ వరల్డ్ అని చూపించి లోపలికి తీసుకొచ్చి వాళ్ళ కోర్సెస్ ని బలవంతంగా మీ దగ్గర కొనించాలనే ప్రయత్నం తప్పితే ఇన్ రియాలిటీ స్టాక్ మార్కెట్ లో నిజంగా డబ్బులు సంపాదించే వాళ్ళు లగ్జరీ థింగ్స్ కి అంత స్టార్టింగ్ స్టేజెస్ లోనే లావిష్ గా ఖర్చు పెట్టరు ఇంకా ఇంకా అనిపిస్తుంది వాళ్ళకి ఇంకా సేవ్ చేయాలి ఇంకా మనం ప్లాన్ చేయాలని ఓన్ టైం ఉంటుంది లగ్జరీ లైఫ్ స్టైల్ ఉంటుంది అని మాత్రం అనుకోవద్దు సక్సెస్ఫుల్ పీపుల్ కి కూడా చెప్తున్నాను సక్సెస్ అయిన వాళ్ళకి కూడా సో మీరు జస్ట్ మమ్మల్ని ఎగ్జాంపుల్ తీసుకోండి మేమేదో పెద్ద సక్సెస్ఫుల్ అయిపోయామని కాదు ఫర్ ద రేర్ కేస్ మేము సంపాదిస్తున్నాం స్టాక్ మార్కెట్ నుంచి మేము వేసుకుంటున్న బట్టల దగ్గర నుంచి ఈవెన్ మీరు మా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో చూసినా ఎక్కడ కూడా మీకు షో ఆఫ్ లైక్ మేము ఇది మేము అది అని సంథింగ్ ఏం కనిపించదు ఈవెన్ స్టిల్ ఇప్పటికి కూడా మాకు లోపల ఈవెన్ మాకు వచ్చే ఇన్కమ్ ని పక్కన పెట్టినా మాకు యూట్యూబ్ నుంచి మీరు చూస్తున్నారు మీరు యాడ్స్ ని వాచ్ చేస్తున్నారు మీ ద్వారా మాకు ఒక ఇన్కమ్ ఉంది అనేది కూడా ఎప్పుడు మాకు గుర్తొస్తున్నా మాకు ఒక రెస్పెక్ట్ సబ్స్క్రైబర్స్ మన వాళ్ళు వాళ్ళు చూస్తున్నారు కాబట్టి మనకి ఇలా యూట్యూబ్ ద్వారా డబ్బులు వస్తుంది వాళ్ళు మనల్ని అభిమానించారు కాబట్టి లింక్స్ కింద లింక్స్ ఇవి మా వాళ్ళ లింక్స్ డైరెక్ట్ వెబ్సైట్ బదులు వాళ్ళ ద్వారా వెళ్దాం అనుకొని వెళ్ళారు కాబట్టి మాకు దాని ద్వారా అకౌంట్స్ వస్తున్నాయి లేదంటే ప్రెసెంట్ ఉంటున్న వరల్డ్ లో అకౌంట్ ఓపెన్ చేస్తే మీకు ఈ బెనిఫిట్స్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఆ బెనిఫిట్స్ అని మాయ మాటలు చెప్పి వాళ్ళని అకౌంట్స్ ఓపెన్ చేయించాక వదిలి వెళ్ళిపోతుంటారు పట్టించుకోరు ఓపెన్ చేసే వరకు అలా చెప్తారు ఓపెన్ చేశాక మీరు అడగరు వాళ్ళు చెప్పరు అలా చేస్తున్న ఈ వరల్డ్ లో మా కింద ఎందుకు అకౌంట్ ఓపెన్ చేయాలి ఎవరైనా వీళ్ళు మన కోసం ఏదో చేస్తున్నారు ఇలా మీరు మా కోసం చేస్తూనే ఉన్నాయి చూసారా అవి మా మైండ్ లో ఈవెన్ మా ట్రేడింగ్ నుంచి మాకు వస్తున్న మనీ కంటే మీరు ఇలా ఈ వీటి ద్వారా మాకు వస్తున్న మనీ పై మాకు చాలా రెస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది బికాస్ అది మా ద్వారా వస్తుంది కాబట్టి అది మా కష్టం మాది మాకు అర్థమైపోతుంది కానీ ఇది వీళ్ళు మన మీద ప్రేమతో తీసుకొస్తున్న మనీ సో దీని కారణంగా మనం ఇలా వాళ్ళకి ఎప్పుడు రెస్పాన్సిబుల్ గా ఉండాలని మా మైండ్స్ లో ఎప్పుడు వెయిట్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది ఇప్పటి వరకు కూడా సో మనీ పై సో నిజంగా మనీ సంపాదిస్తున్న వాళ్ళు మనీ పై చాలా రెస్పెక్ట్ తో ఉంటారు ఒక్కొక్క రూపాయిని చూసుకుంటూనే ఉంటారు అట్లానే టూర్స్ ట్రిప్స్ కార్ కొనవా అంటే కొన్నాం చిన్నవి మన నీడ్స్ కి సరిపోయేవి మన ఫ్యామిలీలో ఎంత మంది ఉన్నారు ఎలా ఉండాలి కార్ ఎంతలో ఉండాలి ప్రొటెక్షన్ ఉందా ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయా కంఫర్ట్ ఉందా అంతే బ్రాండ్ ఏంటి చాలా ఉంటాయి కదా లగ్జరీ బ్రాండ్స్ వాటిల్కి వెళ్ళడం కాదు షో ఆఫ్ చేయాల్సిన నీడ్ లేదు మనకు అవసరానికి తగ్గట్టు కొనుక్కుంటూ వెళ్తే సరిపోతుంది సో ఓన్ టైం ఉంటుంది లగ్జరీగా మనీని స్పెండ్ చేయొచ్చు ఇవి ఆలోచించద్దు హెల్త్ చాలా ఇంపాక్ట్ అవుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి స్క్రీన్ టైం చాలా ఇంపాక్ట్ చేస్తుంది మన స్లీప్ ని ఇంపాక్ట్ చేస్తుంది ఫస్ట్ థింగ్ స్లీప్ ఒకప్పుడు నేను నాకు తెలిసి 9, 9:30 పడుకునేసేవాడిని కానీ ఎందుకో స్లోగా అది 10 వెళ్ళింది 11 వెళ్ళింది 12 వెళ్ళింది ఒక టైంలో 2 వరకు వెళ్ళింది తర్వాత నాకే అనిపించేది 2 వరకు వెళ్ళినా మార్నింగ్ లేయాలి కదా మార్నింగ్ మళ్ళీ మార్కెట్ రిలేటెడ్ గా మరి మీకు టెలిగ్రామ్ లో వస్తున్న డేటా కరెక్టా రాంగ్ అని చూసుకుంటూ అక్కడ ఏదైనా మిస్టేక్ ఉందా అని చూడడానికి ఆర్ ఆ పాయింట్ కానీ సరే మార్నింగ్ లేయాల్సి వస్తూ ఉండేసరికి స్లీప్ చాలా తక్కువ అవుతున్నసరికి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం స్టార్ట్ అయ్యాయి అన్ఈజీ అనిపించడం వీక్ అనిపించడం చాలా త్వరగా అలసిపోవడం అసలు ఏంటిది అనే ఒక ఫ్రస్ట్రేషన్ కూడా చాలా టైమ్స్ లో డెవలప్ అయింది మనీ అల్టిమేట్ గా బ్యాంక్ లోకి వస్తూ ఉంటదేమో చెప్తున్నా బాగా సక్సెస్ అయిన వాళ్ళు కూడా చెప్తున్నా బట్ మనం ఒక సర్కిల్ నుంచి బయటకు వచ్చాం
అంటే లైక్ ఇష్టం వచ్చినట్లు గడపాలి, ఇష్టం వచ్చినట్లు వెళ్ళాలంటే ఈ మనీ రాదు ఇక్కడ అనొచ్చు. మీరు ఇందాక కూడా స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఎక్కడికైనా వెళ్ళి ట్రేడ్ చేయొచ్చు కదా. బట్ ఫ్రెండ్స్, అలా ఎక్కడికి వెళ్ళైనా ట్రేడ్ చేసే వాళ్ళు మీరు జస్ట్ వెతకండి. నిజంగా ట్రేడర్స్ ఎక్కడికెక్కడికో ఫోన్స్ తీసుకెళ్లి ఇలా ఇలా చేస్తూ ఉంటారా అని. ఫోకస్ అనేది ఇంపార్టెంట్. మనం వెళ్ళిన పని వదిలేసి చేయొచ్చు కావాలంటే. ఇక్కడ నుంచి దుబాయ్ వెళ్ళి అక్కడ ఏమి ఫోకస్ చేయకుండా ఆ టైం అంతా కూడా ట్రేడింగ్ పైన పెట్టి చేయొచ్చు. కానీ నేను ట్రావెల్ చేస్తూ ట్రేడ్ చేస్తాను, అదేదో వాచ్ చేస్తూ ట్రేడ్ చేస్తాను, వ్లాగ్ చేస్తూ ట్రేడ్ చేస్తాను, అది అవ్వదు. అది సో మనం ఎక్కడుంటున్నా మన ఫోకస్ మన అటెన్షన్ అంతా కూడా దానికే ఇవ్వాల్సి ఉంటుంది. సో ట్రేడింగ్ అంటే ట్రేడింగ్ తెలుసుకొని డబ్బులు సంపాదించేసాక ఫ్రీ టైం వచ్చేస్తుంది అనుకోవడం బిగ్ లై, పెద్ద అబద్ధం. అది అలా ఎప్పటికీ రాదు. మీకు ఫ్రీ టైం కోసం అయితే స్టాక్ మార్కెట్ లోకి రావద్దు, అది ఇవ్వదు. మనీ, ఎస్, మీరు సక్సెస్ఫుల్ అయ్యారు మీకు అర్థం అవుతుంది అంటే మనీ ఇస్తదేమో, బట్ మీరు ఆ మనీని లావిష్ ఆర్ లగ్జరీ థింగ్స్ కి స్టార్టింగ్ నుంచే స్పెండ్ చేస్తూ వచ్చారంటే ఎట్ సమ్ పాయింట్ మీరు స్టాక్ మార్కెట్ నుంచి బయటకు వెళ్లాల్సి ఉంటుంది. బికాస్ ట్రేడింగ్ అనేది ఇలా వెళ్ళిపోయేదేం కాదు. ఆ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ మీరు చేస్తున్న వాళ్ళైనా మీరు పెట్టిన ప్రతి స్టాక్ ఇలా వెళ్ళిపోదు, ఇలా వెళ్తుంది. ఎట్ సమ్ పాయింట్ మార్కెట్ లో ఉన్న వోలటిలిటీ కారణంగా ఇలా డౌన్ అవుతుంది, మళ్ళీ ఇలా వెళ్తుంది. సో ఇలా వెళ్ళినప్పుడు అక్కడ నుంచి ఉన్న ప్రాఫిట్స్ అన్నింటినీ పట్టుకొని మీరు ఖర్చు పెట్టేసి ఉన్న క్యాపిటల్ అలానే ఉంచితే క్యాపిటల్ తగ్గుద్ది. క్యాపిటల్ తగ్గినప్పుడు దానిపై వచ్చే రిటర్న్ తగ్గుద్ది. అలా మల్టిపుల్ టైమ్స్ మీకు వచ్చే ప్రాఫిట్స్ తీసేస్తే లగ్జరీ థింగ్స్ కి లాసెస్ మీ క్యాపిటల్ అవుతుంది. అప్పుడు ఐ మీన్ లాసెస్ మీ క్యాపిటల్ నుంచి తీసేస్తూ రావాల్సి వస్తుంది. సో లగ్జరీ థింగ్స్ నుంచి ఖర్చు పెట్టేయచ్చు అనుకోవడం ఏమి ఉండదు. ప్రతిసారి మైండ్ లో ఉంటుంది మార్కెట్ ఎలా ఉంటుందేమో, మనం చాలా సెక్యూర్డ్ గా ఉండాలి, మన ట్రేడ్స్ రిలేటెడ్ గానే కాదు ఇన్వెస్ట్మెంట్ పరంగా స్ట్రాంగ్ గా ఉండాలి, ఇతర ఇన్వెస్ట్మెంట్స్ ఇదే ఉంటుంది మైండ్ లో. ఎక్కువ అంత ఈజీగా ఖర్చు పెట్టలేరు. సో ఓన్ బాస్, మనం ఎవరికి రెస్పాన్సిబుల్ కాదని ఇలా ఉంటుంది ఆ ఫీల్. నార్మల్ గా అయితే ఆఫీసుల్లో అయితే మనం ఎవరినో అడగాలి పర్మిషన్ బయటకు వెళ్ళాలంటే, తప్పు చేస్తే మనల్ని తిడతారు అని ఉంటుందా. మార్కెట్ లో కూడా బాస్ ఉంటారు. మార్కెటే బాస్, యాక్చువల్ గా ఇన్విజిబుల్ బాస్, మీకు కనిపించదు కానీ మార్కెట్ లో జరుగుతున్నది మీరు అర్థం చేసుకోక నెగ్లెక్ట్ చేస్తూ సమ్ మీకు మీరు బాస్ అని ఫీల్ అయ్యారు అనుకోండి, వన్ డే చాలు, లాస్ట్ 3-4 మంత్స్ ప్రాఫిట్స్ వన్ డే లో పోతాయి. ఇన్వెస్ట్మెంట్ లో కూడా ఒక్క మిస్టేక్, ఫోమోతో చేసే ఒక్క మిస్టేక్ చాలు, మీరు చాలా చాలా స్టాక్స్ లో 10-20-30% ఎర్న్ చేసిన ప్రాఫిట్స్ అనే ఒక స్టాక్ లో పోతాయి. సో కాబట్టి ఇన్విజిబుల్ బాస్ ఇక్కడ ఉంటారు. ఇన్ఫాక్ట్ మీరు కంపెనీలో పనిచేస్తున్న దగ్గర బాస్ కైనా తను అడుగుతారు క్వశ్చన్స్, ఎందుకు ఇలా చేసావు, ఇలా ఎందుకు చేసావు అంటే మీకు అర్థం అవుతుంది ఓహో నేను ఈ మిస్టేక్ చేశానని. కానీ ఇక్కడ మనకు అది చెప్పే వాళ్ళు కూడా ఉండరు, మనమే అర్థం చేసుకోవాలి ఓహో నేను ఇలా చేయకూడదు, ఇలా ఉండాలి, ఇది నేను చేసిన తప్పు అని మనకి మనం అర్థం చేసుకునే విధానం ఉంటుంది చూసారా, అదే పెయిన్ఫుల్ థింగ్. సో బాస్ ఉండరు, వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు ఉంటారంటే అస్సలు అనుకోవద్దు. కంటిన్యూస్ గా మార్కెట్ డైనమిక్స్ ని అర్థం చేసుకుంటూ ఉండాలి. కంపెనీలో మిమ్మల్ని ఏదైనా ఒక మాట అన్నా మీరు బాధపడతారా, హర్ట్ అవుతారా, ఎమోషనల్ గా బ్రేక్ డౌన్ అవుతారా? ఇక్కడ కూడా అలానే ఉంటుంది. మీకు లాస్ వచ్చినప్పుడు ఆర్ మీరు తీసుకున్న ట్రేడ్ అక్కడ ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ అవ్వక మార్కెట్ రివర్స్ అయిపోయినప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది మీరు మీరు ఫీల్ అవుతారు, సఫర్ అవుతారు, బ్రేక్ డౌన్ అవుతారు. ఈ ఎమోషన్స్ అన్ని ఉంటాయి. సైకలాజికల్ గా స్టేబుల్ గా ఉండాలి స్టాక్ మార్కెట్ అంటే అని అనుకుంటాం కానీ లోపల ఆ ఎమోషన్ ఉంటది, దాన్ని ట్రేడ్ పై ఇంపాక్ట్ చేయకుండా చూసుకోగలం అంతే. సో మెంటలీ స్టేబుల్ గా ఉన్నారు ఒకరు అంటే దాని అర్థం వాళ్ళు ఎమోషనల్ అవ్వట్లేదని కాదు, వాళ్ళు ఎమోషనల్ అవుతారు కానీ అది బయటికి కనిపించదు, ఇంపాక్ట్ అవ్వదు. సో ఇక్కడ కూడా అంతే. లైక్ మీరు జాబ్స్ లో ఉన్న దగ్గర లాగే ఇక్కడ కూడా మీరు ఫీల్ అవుతారు, సఫర్ అవుతారు, బాధపడతారు, ఏంటి లైఫ్ ఎందుకు ఇలా జరుగుతుంది, ఈ ఎమోషన్స్ అన్ని ఉంటాయి, బ్రేక్ డౌన్ అంతా ఉంటుంది ఇక్కడ కూడా. సో మెంటలీ చాలా పీస్ఫుల్ గా ఫ్రీగా ఇష్టం వచ్చినట్లు ఎవరు ఉండరు. పర్టికులర్ గా స్టాక్ మార్కెట్ లో డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళ గురించి అగైన్ అండ్ అగైన్ చెప్తున్నాను, ఇది స్ట్రగుల్ అయి నేర్చుకునే వాళ్ళ గురించి కాదు, డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళ గురించే. వాళ్ళకి కూడా ఎమోషన్స్ ఉంటాయి, బికాస్ వాళ్ళకి కూడా మంత్లీ, క్వార్టర్లీ, ఇయర్లీ ఒక రేంజ్ ఉంటుంది, ఇలా మనం గ్రో అవ్వాలంటే ఇంత రావాలని. అది అలా అవ్వకపోతుంటే నెక్స్ట్ అప్కమింగ్ మంత్స్ రిలేటెడ్ గా తీసుకోవాల్సిన స్ట్రాటజీస్ పై ప్రెషర్ పడుతుంది, రిస్క్ పెంచాలనిపిస్తుంది. రిస్క్ పెంచినప్పుడు మార్కెట్ వోల్టైల్ గా మూవ్ అయితే అది ఇంకొక డైరెక్షన్ అవుతుంది. సో ఇవన్నీ కూడా చెప్పాలంటే ఇంచుమించు ఒక స్టార్ట్అప్ పెట్టినట్లే ట్రేడింగ్ అంటే. అర్ ఈవెన్ పొజిషనల్ గా ఇన్వెస్ట్మెంట్, షార్ట్ టర్మ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళకి కూడా అది రాంగ్ అవుతుంటే, అన్ని బాగుంటే అంతా బాగానే ఉంటుంది బట్ రాంగ్ అవుతుంటే, మనం తీసుకున్న రాంగ్ అవుతుంటే దాన్ని మేనేజ్ చేసే దాంట్లో మనం సైకలాజికల్ గా ఇబ్బంది పడ్డ ఉంటుంది చూసారా. ఇవి కూడా మనం స్టాక్ మార్కెట్ లో ఫేస్ చేయాలి. ఓకే, ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఉన్నాయి. కానీ చాలా వరకు యువత పర్టికులర్ గా రీసెంట్ టైమ్స్ లో స్టాక్ మార్కెట్ ని స్టార్టింగ్ లో ఏమో చాలా మంచిగా చూస్తారు, అబ్బా స్టాక్ మార్కెట్ లో కొంత ప్రాఫిట్ రాగానే నా లైఫ్ ఇది, నా కెరీర్ ఇది అనుకుంటారు. కానీ వన్స్ నష్టపోయాక చూస్తుంటాను కొన్ని దగ్గర కామెంట్స్, స్టాక్ మార్కెట్ లో ఎవరైనా ఏదైనా పెడితే దాని కింద ఇలా అయిపోతావు, స్టాక్ మార్కెట్ అలా అయిపోతావు, ఇట్లా అట్లా అని ఫుల్ నెగిటివ్ గా అనుకుంటారు. అలా నెగిటివ్ గా అనుకున్న వాళ్ళు స్టార్టింగ్ స్టేజ్ లో మార్కెట్ లోకి వచ్చినప్పుడు ఇలా ఫేక్ ట్రైనర్స్ అండ్ గురూస్ ఉంటారు చూసారా, వాళ్ళ కారణంగా మార్కెట్ ని ఓవర్ ఇమాజిన్ చేసుకోవడం. లైక్ మార్కెట్ అంటే ఇలా ఇక్కడ బై చేసి ఇక్కడ సెల్ చేస్తే మనకి ప్రాఫిట్, లాస్ అన్నదే ఉండదు అనుకుని ఓవర్ గా క్యాపిటల్ ని పెట్టి సడన్ గా షాక్ కి గురైంటారా, వాళ్ళకి మైండ్ లో ఇంప్రెషన్ పడిపోయి ఉంటుంది. ఎవరెవరైతే వీడియోస్ చూస్తున్నారో, ఈ వీడియోని ఇప్పటి వరకు ఎవరైనా చూస్తుంటే నేను మీ అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నా, స్టాక్ మార్కెట్ మొత్తం యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్ ఎక్కడైనా మీరు చూస్తున్న వాళ్ళల్లో 100 గురూస్ మీకు ఎవరైనా స్టాక్ మార్కెట్ ఇదిగో క్యాండిల్, ఇక్కడ బై ఇక్కడ సెల్, ఇక్కడ మీరు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని మీకు
మీకు చెప్తున్న వాళ్ళందరితో సహా మీరు చెప్తున్న వాళ్ళందరినీ కలిపి చెప్తున్నాను, వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అయిండొచ్చు, నాలెడ్జబుల్ పర్సన్స్ అయిండొచ్చు, కానీ వాళ్ళు రియల్ ట్రేడర్స్ ఆర్ ఇన్వెస్టర్స్ కాదు. స్టాక్ మార్కెట్ లో రియల్ ట్రేడర్స్ ఆర్ ఇన్వెస్టర్స్ చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు, చాలా కొద్ది మంది మాత్రమే. వాళ్ళు ఎప్పటికీ షో ఆఫ్ చేయరు. అసలు రియాలిటీలో ఇంకా ఎక్కువగా సంపాదించే వాళ్ళు, మాకంటే ఇంకా మల్టిపుల్ టైమ్స్ సంపాదించే వాళ్ళు అసలు ఎవరు కూడా మనకి తెలియదు కూడా, అసలు బయటకు కనిపించరు. సో బయటకు వచ్చి ఎవరైతే మీకు యాడ్స్ ప్లే చేస్తూ, యూట్యూబ్ వీడియోస్ పై యాడ్స్ ప్లే చేస్తూ చిన్న చిన్న పిల్లలు కూడా ట్రేడ్ చేయొచ్చు. మీరంతా ట్రేడ్ చేయడానికి ఎవరో 6th క్లాస్ పిల్లాన్ని తీసుకొచ్చి ఒక యాడ్ ఉంటుంది, విచిత్రంగా ఉంటుంది అది. అండ్ ఎవరో ఇంటర్ చదువుతున్న వాళ్ళతో కూడా నేను ఈ రీసెంట్ టైమ్స్ లో ఒక యాడ్ చూశాను. ఇవన్నీ చూపిస్తూ సొసైటీలో స్టాక్ మార్కెట్ అంటే సింపుల్ థింగ్ అని ఇలా ప్రూవ్ చేస్తూ అలా తీసుకొచ్చేసారనుకోండి, ఒక 100 పీపుల్ తీసుకొచ్చారనుకోండి, వాళ్ళలో మోస్ట్లీ మనీ నష్టపోతారా, వాళ్ళ మైండ్ లో ఇంపాక్ట్ ఉండిపోతుంది. స్టాక్ మార్కెట్ అమ్మో, స్టాక్ మార్కెట్ అసలు టచ్ చేయకూడదు, అసలు మనకు అది సంబంధమే లేదని. బ్యాలెన్స్డ్ అప్రోచ్ లేనప్పుడు మన మైండ్ లో క్రియేట్ అయ్యే ఇంప్రెషన్ ని ఎవరు రిమూవ్ చేయలేరు. సో మీరు స్టాక్ మార్కెట్ లోకి వస్తున్నప్పుడు ఎవరెవరైతే మీకు ఫ్యాన్సీగా లగ్జరీగా బా ఇది కదా లైఫ్ అనుకుంటుంటారో వాళ్ళెవ్వరు కూడా రియల్ ట్రేడర్స్ ఆర్ ఇన్వెస్టర్స్ మోస్ట్లీ అయితే కాదు. నేను 100% అని చెప్పడం కరెక్ట్ కాదు, బట్ మోస్ట్లీ అలా ఎవరు చెయ్యరు. రియల్ గా డబ్బులు సంపాదించే వాళ్ళు దాన్ని ఇంకా ఎలా గ్రో చేయాలని చూస్తారు. అండ్ వాళ్ళు ఒకవేళ వేరే వాటికి వెళ్తున్నా అది సోషల్ మీడియాలో పెట్టి అక్కడ కూడా ట్రేడింగ్ చేస్తున్నట్టు, ఏదో రిలాక్స్ అయి ట్రేడ్ చేస్తున్నట్టు, ఇలా ట్రేడింగ్ ని ఎలివేట్ చేయాలి, ఎలా అయినా దాని ద్వారా లింక్ పెట్టాలి, లింక్ పెట్టి దీని ద్వారా మీరు మా కోర్స్ రండి అని తీసుకురావాలని అని ఎవరు కూడా అనుకోరు. అలా చేస్తున్నారంటే అది ప్రీ ప్లాన్డ్, మీ దగ్గర నుంచి మనీని తీసుకోవాలనే ప్రయత్నం అంతే. సో కాబట్టి స్టాక్ మార్కెట్ లో పాజిటివ్స్ అన్ని అని అనుకోవద్దు. మీరు ఫస్ట్ నుంచి కేర్ఫుల్ గా లేకపోతే బ్యాక్ పెయిన్ ఉండడం అండ్ ప్రాపర్ స్లీప్ లేకపోవడం కారణంగా చాలా డల్ అనిపించడం ఇవన్నీ జరగచ్చు. కాబట్టి ఫర్దర్ గా ఎవరైనా స్టాక్ మార్కెట్ లో గ్రో అవ్వాలనుకుంటున్న వాళ్ళకి నేను ఇస్తున్న బెస్ట్ సజెషన్, మినిమం టు మినిమం 15 మినిట్స్ మెడిటేషన్ చేయండి ప్రతిరోజు. ప్రతిరోజు మెడిటేషన్ చేయండి, అది ఎంత చేంజ్ తీసుకొస్తుంది. ఈవెన్ స్టాక్ మార్కెట్ లో లేని వాళ్ళు కూడా మెడిటేషన్ కంపల్సరీగా చేయండి. మనం జస్ట్ కాన్షియస్ గా మన బ్రీతింగ్ ని ఫాలో అయినా చాలు, ఆర్ మన హార్ట్ బీట్ ని, ఆర్ మన బాడీ మూమెంట్స్ ని, ఆర్ ఫ్రమ్ ద టాప్ టు బాటమ్ మన బాడీ ఒక ప్రెసెంట్ కండిషన్ ని ఎక్స్పీరియన్స్ చేసినా చాలు, అదే మెడిటేషన్. సో ప్రతిరోజు ఒక 15 మినిట్స్ చేయండి, పాసిబుల్ అయితే 30 మినిట్స్ చేయండి, చాలా 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 మార్పులు వస్తాయి. అండ్ స్క్రీన్ చూస్తున్నప్పుడు స్క్రీన్ కి కొన్ని బ్లూ లైట్ ని తగ్గించడానికి కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి, హౌ టు రెడ్యూస్ బ్లూ లైట్ అని చూడండి. మీ ల్యాప్టాప్స్ లో నైట్ మోడ్ ఉంటుంది, అండ్ స్క్రీన్ ఒక కలర్ ని కూడా బ్లూ నుంచి బ్లూ లైట్ ని కొంత తగ్గించుకోవడానికి చూడండి. ఐ ప్రొటెక్షన్ గ్లాసెస్ ఉంటాయి, వాటిని యూజ్ చేయడానికి చూడండి. ఆసనాలు ఉంటాయి, పర్టికులర్ గా సూర్య నమస్కారాలు, కూర్చొని జాబ్ చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా అవి ఫాలో అవ్వండి, సూర్య నమస్కారాలు. దాంట్లో అన్ని పోస్చర్స్ కవర్ అయిపోతాయి తెలుసా. నేను బ్యాక్ ఎక్సర్సైజ్ చూసి చేస్తున్న టైంలో నాకు సూర్య నమస్కారాలు అక్కడ కనిపించాయి, దాంట్లో చూస్తే అన్ని కవర్ అవుతున్నాయి, అన్ని ప్రతి మజిల్ ని యాక్టివేట్ చేస్తున్నాయి సూర్య నమస్కారాలు. సో సూర్య నమస్కారాలు ఫాలో అవ్వండి. వాటర్ ఖచ్చితంగా తీసుకోండి, కొన్ని యాప్స్ ఉన్నాయి వాటర్ మీకు రిమైండ్ చేస్తూ ఉంటాయి, యాప్స్ యూజ్ చేయండి. అండ్ ఎక్కువగా కూర్చొని చేసే పనే కదా, సో ఫుడ్ లో కొంత కార్బ్స్ ని తగ్గించడానికి ప్రయత్నించండి, వెయిట్ గెయిన్ అయిపోతారు అన్నెసరిగా. వర్క్ మనం బయటకు వెళ్ళి చేసేది కాదు కదా, సో ఇవన్నీ కానీ మీరు అలవర్చుకున్నట్లయితే కొంత బెటర్ గా ఉంటారు. బట్ నా ఒక కన్సర్న్ అంతా కూడా మీరు యాడ్స్ చూసి స్టాక్ మార్కెట్ ని లగ్జరీ లావిష్ థింగ్ అనుకొని కానీ స్టాక్ మార్కెట్ లోకి ఎంటర్ అవుతున్నారంటే మీరు ఒక టైంలో డిసప్పాయింట్ అవుతారు. బయట జాబ్ చేస్తున్న వాళ్ళకి ఎటువంటి కష్టాలు ఉంటాయో, బయట బిజినెస్ చేసే వాళ్ళకి ఎటువంటి కష్టాలు ఉంటాయో, వాళ్ళకంటే కూడా ఎక్కువ సఫరింగ్ ఇక్కడ ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళకి ఉంటుంది. లైక్ స్టార్టప్ అని చెప్తున్నాను కదా, స్టార్టప్ సక్సెస్ అయితే వాళ్ళు కూడా ఇమీడియట్ గా స్టార్టింగ్ లో డబ్బుల్ని లావిష్ గా ఖర్చు పెట్టారు. స్టార్టప్స్ లో ఉన్న వాళ్ళు కూడా అది గ్రో అయ్యి ఒక పెద్ద పొజిషన్ కి వెళ్ళింది అనుకున్నప్పుడు ఈవెన్ అక్కడ కూడా ఎంతైనా మన మైండ్ సెట్ మారదు కదా. రూపాయి అంటే రూపాయికి విలువిచ్చే వాళ్ళు ఎన్ని వేల కోట్లు వచ్చినా అలానే చూస్తుంటారు దాన్ని. సో కాబట్టి మీరు లగ్జరీ లావిష్ అయిపోతుంది అని అనుకోవద్దు. నిజంగా మీకు ఆ డబ్బులు వచ్చిన రోజు మీరు అలా ఖర్చు పెట్టరు. లేనప్పుడు అనిపిస్తుంది మనకి, అరే అలా ఉంటే అలా ఉండేవాళ్ళేమో అని, బట్ అదంతా ఫేక్ గైస్. సీరియస్లీ అసలు ఉంటుందా, అలా చేస్తారనుకుంటున్నారా? వాళ్ళు చూపిస్తున్న కార్ రెంటెడ్, వాళ్ళు ఉంటున్న అపార్ట్మెంట్ ఆర్ హోటల్ అవన్నీ రెంటెడ్, వాళ్ళ ఓన్ వేమ్ ఉండవు. ఒకవేళ ఉన్నది వాళ్ళ పేరెంట్స్ దా ఉంటుంది, వాళ్ళు స్టాక్ మార్కెట్ నుంచి వచ్చిన మనీతో. ఇప్పుడు ఎలా ఉన్నాయి ప్రాపర్టీస్ బయట ప్రైజెస్, అంత ఈజీ కాదు అది. సో మీరు అది చూసేది నిజం అనుకోని మాత్రం మార్కెట్ లోకి పెద్ద మొత్తంలో క్యాపిటల్ తీసుకొచ్చి నష్టపోవద్దు. నేను బిగినర్స్ కి సజెస్ట్ చేసేది ఒకవేళ మార్కెట్ లో స్టిల్ మీరు రావాలనుకుంటుంటే ఫస్ట్ నేర్చుకోండి. లెర్నింగ్ ఫేజ్ ఉంటుంది, ఆ లెర్నింగ్ ఫేజ్ లో డబ్బులు ఎక్స్పెక్ట్ చేయొద్దు. లెర్నింగ్ ఫేజ్ ఉంటుంది, ప్రాక్టీసింగ్ ఫేజ్ ఉంటుంది, ప్రాక్టీస్ చేసిన ఫేజ్ లోనే మిమ్మల్ని మీరు బిగినర్ అని పిలవాలి. లెర్న్ చేసినప్పుడు, నేర్చుకుంటున్నప్పుడు కాదు, ప్రాక్టీస్ చేసినప్పుడు చేయండి. సో రియల్ ఎమోషన్స్ రావాలంటే కొంత డబ్బులు పెట్టి ట్రేడ్ చేయాలి కదా, అంటే చేయండి. ఆప్షన్స్ బయింగ్ ఒక లాట్ తో చేయండి, ఆప్షన్ సెల్లింగ్ ఒక లాట్ తో చేయండి. ఫ్యూచర్స్ ని ట్రేడ్ చేయొద్దు, ఫ్యూచర్స్ బదులు ఈక్విటీలో చేయండి. ఆ ప్రైస్ యాక్షన్ ఈక్విటీలో ట్రై చేయండి, ఒక స్టాక్ తో చేయండి, లేదు 2-3 స్టాక్స్ తో చేయండి, తక్కువ క్వాంటిటీతో చేయండి.
మీ దగ్గర ఉన్న క్యాపిటల్ 10% పెట్టండి. సక్సెస్ అయితే అయినట్లు, సక్సెస్ అవుతున్నారని మీకు అర్థమైనప్పుడు క్యాపిటల్ పెంచాలి. కానీ స్టార్టింగ్ లోనే ఎవరో ఈ కోర్సులు అమ్ముకునే వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో యాడ్స్ వేసుకుంటూ చిన్న చిన్న పిల్లల దగ్గర ట్రేడ్ చేయించారు. వీళ్ళు లక్షలు సంపాదించవచ్చు, కోట్లు సంపాదించవచ్చు. ఇది బ్రేక్అవుట్ అయితే బై, ఇది బ్రేక్అవుట్ అయితే సెల్ అంటే అయిపోతుందా? మధ్యకాలంలో ట్రేడర్స్ ఆర్ ఈ పెయిడ్ కోర్సులు అమ్మే వాళ్ళ ఒక సైకాలజీని అర్థం చేసుకుంటే, ఫస్ట్ వాళ్ళు మీరు ఇప్పుడు ప్రెజెంట్ చేస్తున్నది రాంగ్ అని ప్రూవ్ చేయాలని చూస్తున్నారు. లైక్ మీరు ఇక్కడికి వచ్చాక బ్రేక్అవుట్ అయ్యి లేకపోతే ఇక్కడ నుంచి రివర్సల్ అవుతున్నప్పుడు బై చేస్తున్నా సెల్ చేస్తున్నా అది రాంగ్ అని చెప్పాలని చూస్తున్నారు ఫస్ట్ స్టేజ్ లో. యాక్చువల్ గా మీరు ఏ ప్రాసెస్ ఫాలో అయినా, మీరు ఎంత పెద్ద ట్రేడర్ ని తీసుకున్నా చేస్తున్న ఆ ప్రాసెస్ లో తనకి లాస్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ వీళ్ళు మీరు చేసిన ప్రాసెస్ కరెక్ట్ కాదంటారు, మీకు లాసెస్ గుర్తొచ్చి అవునవును నేను ఇలానే చేస్తున్నా అందుకే నష్టపోతున్నా అనుకోని అయితే తనకంతా తెలిసేమో అనుకుంటారు. అటు తిరిగి ఇటు తిరిగి తను కూడా దీనికి తగ్గట్టే చెప్పి దీని ఏదో చిన్న మోడిఫికేషన్ చేస్తారంటే దాంట్లో కూడా ఏం చేంజ్ ఉండదు. సో స్టాక్ మార్కెట్ లో ఈ రూల్ ఎప్పటికీ గుర్తుంచుకోండి, స్టాక్ మార్కెట్ లో రూల్స్ అనేవి ఉండవు. సో మోస్ట్ ఇంపార్టెంట్ రూల్, స్టాక్ మార్కెట్ లో రూల్స్ ఉండవు. స్టాక్ మార్కెట్ లో ఉండేది ఒకటే, రిస్క్ మేనేజ్మెంట్. మీరు ఎంత పెద్ద ట్రేడర్ అయినా తీసుకోండి, రిస్క్ ని ప్రాపర్ గా మెయింటైన్ చేసిన వాడే సస్టైన్ అవుతాడు, లేదనుకున్న వాళ్ళు ఎగ్జిట్ అవుతారు. ఓకేనా? సో బేసిక్ స్ట్రాటజీ, స్ట్రాటజీని ఎక్కువ స్ట్రెస్ చేయొద్దు. ఆ స్ట్రాటజీలో రిస్క్ మేనేజ్మెంట్ ఉందా, ఎగ్జిట్ ఉందా, ఏ పాయింట్ లో ఎగ్జిట్ అవుతున్నాం, ఆ టైంలో మన క్యాపిటల్ ఎంత ఉంటుంది, క్యాపిటల్ ఎంత లాస్ అయింటాం, ఇదే స్ట్రాటజీ యొక్క క్రక్స్. స్ట్రాటజీ అంటే బ్రేక్అవుట్ అయితే బై, బ్రేక్అవుట్ అయితే సెల్ కాదు. స్టాప్ లాస్ ఎక్కడ, టార్గెట్ కి ఎంత దూరంలో స్టాప్ లాస్ పెట్టగలిగాం, ఆర్ ఆప్షన్ సెల్లింగ్ లో అయితే ఏ పాయింట్ లో ఎగ్జిట్ అవుతున్నాం. ఆ స్ట్రాటజీని బిల్డ్ చేసి మనం ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ మనకి వరస్ట్ కండిషన్స్ ఎదురైనప్పుడు ఆ ఎగ్జిట్ తీసుకున్నప్పుడు ఎంత లాస్ అవుతున్నాం మన క్యాపిటల్ పర్సంటేజ్ అనే దాన్ని బట్టి స్ట్రాటజీని డిజైన్ చేయాలి. సో మార్కెట్ లో రూల్ ఏది ఉండదు గుర్తుంచుకోండి. ఎవరు ప్రో కాదు, ఎవరు సంథింగ్ కాదు. సో ఇలా మీకు బయట కనిపిస్తున్న యాడ్స్, అడ్వర్టైజ్మెంట్స్ చాలా వరకు ఫేక్, చాలా వరకు అది 100% అనాలని ఉంది. కానీ ఎవరు కూడా ఫోకస్డ్ గా టార్గెట్ చేసి యాడ్స్ పెట్టి జస్ట్ ఒకటి గుర్తుంచుకోండి, మీ వరకు ఒకటి తీసుకురావాలని యాడ్స్ పెడుతున్నారు అంటే బికాస్ అది అంత సక్సెస్ఫుల్ అయితే బై మౌత్ టాక్ అది పబ్లిసిటీలో వెళ్తుంది. అలా కాకుండా మీ వరకు వస్తుందంటే మీరు వాళ్ళకు ఒక బిజినెస్, మిమ్మల్ని వాళ్ళు ఏదో గ్రో చేయాలి కాదు, మీరు వాళ్ళకి బిజినెస్ అన్న విషయాన్ని గుర్తుంచుకొని మీ కెరియర్ పై, మీ జాబ్స్ పై ఫోకస్ చేస్తూ మీకుంటున్న ఫ్రీ టైమ్ లో మీరు ఒకవేళ ప్రాక్టీస్ చేసి మీరు సక్సెస్ అయ్యారు అనుకుంటే మీకు మీరు ఆన్సర్ చేసుకునే స్టేజ్ లో ఉన్నప్పుడు నెక్స్ట్ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ని ఫుల్ టైమ్ గా థింక్ చేయడానికి ప్రయత్నించండి. కానీ ఇనిషియల్ డేస్ లోనే జాబ్ లో ఉంటున్న కష్టాలని, ఇంట్లో ఉంటున్న ఫైనాన్షియల్ థింగ్స్ ని మైండ్ లో పెట్టుకుని ఇక్కడికి వెళ్తే వీళ్ళు ఇలా ఉన్నారు కాబట్టి మనం కూడా వస్తే మనం అలా అయిపోతామేమో అనుకోని కానీ మీరు ఎంటర్ అయితే మాత్రం చాలా బిగ్ మిస్టేక్ అనేది నా ఒపీనియన్. ముందు మీకు మీరు ప్రూవ్ చేసుకోండి ఆ యాడ్స్ ని, వాటిని చూసి నమ్మడం కాదు, మీకు ముందు మీరు ప్రూవ్ చేసుకొని మీకు మీరు సక్సెస్ఫుల్ అని మీకు తెలిసాక మాత్రమే నెక్స్ట్ స్టెప్ తీసుకోండి. కానీ అన్నెసరీగా మార్కెట్ లో ఉంటున్న లగ్జరీ లావిష్ థింగ్స్ ని చూసి అవే మొత్తం 100% అని అనుకోవద్దు. ఈవెన్ సక్సెస్ అయిన వాళ్ళకు కూడా ఓన్ ఫ్రీ టైం ఉండదు, వాళ్ళకి వాళ్ళు బాస్ కాదు, వాళ్ళు ఈవెన్ లగ్జరీ థింగ్స్ ని ఉంటున్న క్యాపిటల్ లో పెద్ద క్యాపిటల్ ని యూజ్ చేసి వాళ్ళు అలా ఎంజాయ్ చేయలేరు. ఓకే, మరొక వీడియోతో కలుస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపించిందని, అండ్ అలాగే మీరు మమ్మల్ని ఫర్దర్ గా సపోర్ట్ చేయాలని మీకు అనిపించినప్పుడు ఇలా స్టాక్ మార్కెట్ డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్స్, అలాగే ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా మన ఛానల్ కి సంబంధించిన రిఫరల్ లింక్స్ డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్ అండ్ ఈవెన్ టెలిగ్రామ్ లో కూడా పోస్ట్ చేస్తూ ఉంటాం. మమ్మల్ని ఫర్దర్గా సపోర్ట్ చేయాలని మీకు అనిపించినప్పుడు డైరెక్ట్ వెబ్సైట్స్కి బదులు మన ఛానల్ రిఫరల్ లింక్స్ని యూజ్ చేసి ప్రొసీడ్ అవ్వడానికి ప్రయత్నించండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఫైనలీ డిఫరెన్స్, మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉంటున్న కంటెంట్ ని గమనించండి. ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ అకౌంట్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.